తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకులైన అనేక మంది అమరుల త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని దీనికి నిసరగా శ్రీశైల జిల్లా కేంద్రంలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమానికి ముందుగా స్థానిక మార్కెట్ ఏరియాలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో అనేక మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని వారిలో ఏ ఒక్కరిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా గౌరవించకుండా వారిని కనీసం స్మరించుకోవడం లేదు అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడడానికి కారకులైన వారిని పక్కన పెట్టి ప్రస్తుతం మిథ్య ఉద్యమకారులను సన్మానిస్తూ వారికి గౌరవం ఇస్తున్నారని పేర్కొంటూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని సందర్భంగా వారు పేర్కొన్నారు. 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తుంది, కానీ అసలైన ఉద్యమకారులను విస్మరించి ఆ కార్యక్రమాలు చేయడము బాధాకరమైన విషయము. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారులకు అవకాశం కల్పించాలి, సన్మానాలు చేయించాలి, వాళ్ళని గుర్తింపు చేయాలి. అంతేగాని మా పార్టీ వెతికితే చాలు, మా పార్టీ ప్రచారంకి వస్తే చాలు అనేది బాధాకరమైన విషయం. మేము కోరుకునేది ఒకటే, మేము విస్మరించలేము, స్మరించలేము. కానీ ఉద్యమకారులకు సరియైన అవగాహన కల్పించి వారికి చేదోడు వదగడ ఉండే విధంగా మీరు వాళ్ళకు సన్మానం చేసి ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. దీనిని మేము కోరుకుంటూ వినవించుకుంటున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవాలు పురస్కరించుకొని జరుగుతున్న కార్యక్రమంలో ఇలా రేపు స్వాతంత్రం మన యొక్క తెలంగాణ వచ్చిందే అమరుల ఆశయాల మీద, అమర యొక్క పోరాటాల మీద వచ్చిన తెలంగాణ కాబట్టి ఇలా ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క అమరుల కుటుంబాలను అమరులు చేసినటువంటి ఇప్పుడు అందశ్రీ కానీ వీళ్ళందరూ ఉన్నారు, గద్దర్ కానీ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళను కూడా వాళ్ళు సన్మానించి వాళ్ళు గౌరవిస్తే బాగుండేది. రాజకీయంగా ఈ ఉత్సవాలలో అమరుల ఓ అంశం కూడా పెడితే బాగుండేది. ఈ యొక్క అంశం లేదు. ఇలా ఇవాళ శ్రీకాంతాచారి చివరిగా చనిపోయాడు, శ్రీకాంతాచారి చల్లిని కూడా పిలిచి మీరు సన్మానిస్తే బాగుండేది. మళ్ళీ 1200 బలిదానాల మీద ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ముఖ్యంగా ఈ బలిదానాల మీద ఏర్పడే రాష్ట్రంలో మొదటి అంశములుగా ఈ కార్యక్రమం పెడితే మేము బాగుంటుంది. మళ్ళీ అవతర దినోత్సవాలు జరిగినప్పుడన్నా ఈ అమరుల యొక్క గుర్తింపుగా ఒక కార్యక్రమం మనల్ని రూపొందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరాడుతూ తెలియజేస్తున్నాము. మేము అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అయినప్పుడు కూడా మేము అందరం పోరాడిన వ్యక్తులమే కాబట్టి ప్రభుత్వానికి ఈ ఉత్సవాలు చేయడం మేము హర్షిస్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దీన్ని ఒక్కటి విస్మరించిందని మేము దాన్ని యాద్ చేస్తూ అందుకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలా అందశ్రీ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి మీరు ఏదో మీరు సన్మానించి వాళ్ళని చేస్తే బాగుండేది. ఇలా వాళ్ళను కూడా మీరు పక్కకు పెట్టినారు అంటే మీరు పార్టీలో గెలిచేమటికే, రాజకీయ పార్టీ గెలిచిన తర్వాత మీరు అందరి వారు కాబట్టి అందరి వారిగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.